ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ లక్కీ టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. సో గీతలు 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 గీసి ముగ్గులు వేసేస్తా ఉంటారు. సో మా గల్లీలో బాగా వేస్తున్నారు అనమాట. అలాంటివి ముగ్గులు వేయడానికి చేతితో చాలా టైం తీసుకొని వేసేదానికన్నా చాలా చిన్న ట్రిక్ యూజ్ చేస్తామంటే ఎలా గీస్తే అలాగ మూడు మూడు గీతలు నాలుగు నాలుగు గీతలు పడిపోతాయి అనమాట. సో అదేదో ఇప్పుడు చూసేద్దాం. సో ఇది మాత్రం అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కరెక్ట్గా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. సో ఇలా ఉంది కదా నార్మల్ బాటిల్ మూతని, బాటిల్ ఏమన్నా కావాల్సింది కూడా ఇలాగా మొత్తం క్లోజ్ ఉండే బాటిల్ కావాలి, రంధ్రాలు లేదా అలాంటివి మనకు పనికిరావు అనమాట. సో ఎందుకంటే ఇందులో ముగ్గు వేసుకుంటాము. దీనికి మనం ఇక్కడ లైన్ గా ఎలా పడితే అలా కాకుండా ఒక లైన్ గా గీతలు పడడం కోసం చుక్కలు అంటున్నాను, ఇది రంధ్రాలు పెట్టుకుంటాం అనమాట. సో నేను ఏం చేసా, పొయ్యి మీద అయితే అలా పెట్టి ఫోర్క్ ని కాల్ చేస్తున్నాను. కాల్ చేశాక అది బాగా కాలాకి తీసుకెళ్లి బాటిల్ మీద, బాటిల్ మూతకి రంధ్రాలు పెట్టేస్తున్నాను అనమాట. సో చూపిస్తున్న విధంగా పెట్టేయండి. బట్ పెట్టి వెంటనే తీసారనుకోండి రంధ్రాలు చిన్నగా అవుతాయి, లేదా అలా ఇప్పుడు నేను వదిలినట్టు కనుక వదిలేస్తే రంధ్రాలు పెద్దగా అవుతాయి అన్నమాట. సో రంధ్రాలు చిన్నగా ఉంటే మనకి మధ్యలో గ్యాప్ ఉండి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ముగ్గు అనేది, నీట్గా లైన్స్ అనేవి బాగా కనిపిస్తాయి. నాకైతే ఇది యూస్ఫుల్ అనిపించింది, ముగ్గు వేసుకోవడానికి బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో అందరూ మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి.